Amen.
Shanti Sara.
చేయుచున్నాము కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్ట దినము వచ్చిన నాడు మీరు శత్రు బలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలద్రొక్కుకొందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పవిత్ర సువిశేషములోని భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు. అంతటా ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించాను.
మంచిని గూర్చిన నేల ప్రశ్నించెదవు, మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చాను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించాను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటిని ఇంకను నాకు లోటు ఏమి అని అడిగాను. నీవు పరిపూర్ణుడు కాగోరినచ్చో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చెయ్యము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరింపము అని ఆయన సమాధానమిచ్చాను. అతడు అధిక సంపద కలవాడు ఒకటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. అంతటి యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టం, ధనవంతుడు దేవుని రాజ్యమును ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రుడిగా చెప్పుచున్నాను అనడు. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకి ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువామికి స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటగా మీకందరికీ పునీతంతుని వారి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉన్నారా? చాలా హ్యాపీ ఉన్నాం అందరం. ఈ సంవత్సరం అయినా కాస్త కోస్త పండగ జరుపుకుంటున్నాం కనుక. సో గత వారం కంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువైనా జరుపుకుంటున్నాం. చాలా ఆనందకరమైనటువంటి విషయం, సంతోషకరమైనటువంటి విషయం. కానీ పునీత అంతోని వారి జీవితాన్ని మరొకసారి మనం ఎన్ని సంవత్సరాలు మనం ధ్యానిస్తున్నా, ఎన్ని సంవత్సరాలను ఆలకిస్తూ ఉన్నా, అది దేవుని యొక్క రాజ్యముతో, దేవుని యొక్క రాజ్యములో మనము ఎంత తవ్వుతూ ఉన్నా, ఒక సముద్రములో ఉన్నటువంటి ఆ యొక్క లోతు ఎంతో కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నటువంటిదే. ఎందుకంటే దైవ రాజ్యములో ఎంతోమంది పునీతులు ఉంటారు, ఎంతోమంది ఆ యొక్క దైవ రాజ్యం కోసము వెతుకులాడుతూ, ఇదిగో దేవుని యొక్క రాజ్యములో నేను ఒక భాగస్థుని అవ్వాలి, నేను నా యొక్క జీవితాన్ని సమర్పించాలని వెళుతున్న వారిలో పునీత పాదువపురి అంతోని వారు ఒక వ్యక్తి. ఆయన చిన్న ప్రాయము నుంచి కూడా ఆ యొక్క దైవ జ్ఞానాన్ని పొంది, ధనికుడైనా కూడా దైవ జ్ఞానములో జీవిస్తూ, ఇదిగో నేను కూడా ఒక దైవ సేవకుడిగా ఉండాలి, దేవుని నేను సేవించాలి, యొక్క దైవ రాజ్యాన్ని, అందుకే మనం చూస్తున్నాం నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలేను అని చెప్పి ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. అంటే నిత్య జీవము నేను పొందాలి అన్నటువంటి యొక్క ఆ ఆశ తనలో పాతుకుపోని ఉంది. అందుకే అంటూ ఉన్నాడు, ధనవంతుడు దైవ రాజ్యంలో ప్రవేశించడానికి చాలా కష్టం. ఎందుకంటే అంతోని వారు తమ యొక్క ధనిక జీవితాన్ని విడిచిపెట్టి, ఇంకా మనం గమనించినట్లయితే తాను ఒక ప్రాంతానికి, తన మఠవాసి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రాంతానికి, ఇదిగో నా యొక్క ప్రార్థనకు ఆటంకం కలుగుతూ ఉంది అని చెప్పి ఇంకొక ప్రాంతానికి ఆయన మరలినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఒక తన సుపీరియర్, తన పెద్దవాళ్ళు రాజభోగాలతో జీవిస్తున్నారంట. అంటే దైవ సేవకులు ఏ విధంగా జీవించాలో, దైవ సేవకుడు ఏ విధంగా ఉండాలో, ఆ విధంగా లేనటువంటి ఆ గురువును చూసి ఆయన అక్కడి నుంచి కూడా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే దైవ సేవకుని యొక్క జీవితము, దైవ రాజ్యం యొక్క జీవితము, ఇదిగో మనము
పేదవారి జీవితముగానే జీవించాలి అని. పేదవాడుగానే, ఎందుకంటే పేదవాడంటే ఏ విధమైనటువంటి పేదరికం మనం పొందాలి? ఈ లోక సంపదలన్నింటిని కూడా విడిచిపెట్టి ఈ లోకముకి నువ్వు పేదవాడిగానే జీవిస్తూ దైవరాజ్యానికి నీవు ఒక ధనవంతుడిగా జీవించాలి. దైవరాజ్యంలో నువ్వు ధనవంతుడు అవ్వాలి, దేవునిలో నీవు ధనవంతుడు అవ్వాలి. దేవుని పొందడానికి ఆ యొక్క ఆజ్ఞలను పాటించడానికే నీవు ధనవంతుడు అవ్వాలి. కానీ ఈ లోక సంపదలతో, ఈ యొక్క లోక ధన ఆశలతో నీవు జీవించకూడదని తెలియపరుస్తున్నాడు. అందుకే చాలామంది బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకో, మేము ధనవంతులం కదా, మేము దైవరాజ్యంలో ప్రవేశించగలమా, దైవరాజ్యాన్ని మేము పొందగలమా, ఆ యొక్క నిత్య జీవాన్ని దేవుడు మాకు ఎందుకు దూరం చేస్తున్నాడని మీరు ఆలోచించవచ్చు. కానీ ఎంతమంది అయితే మీ ధనములో పేదవారికి కొంచెమైనా మీకున్న దానిని మీరు దానం చేస్తున్నట్లయితే దేవుడు మిమ్మల్ని అందరిని కూడా నిత్య జీవానికి భాగస్థులను చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనలో, మన దగ్గర ఉన్న ఏ వస్తువునైనా పేదవారికైనా అవసరతలు ఉన్న వారికైనా నీవు సహాయపడినట్లయితే నీవు దైవరాజ్యంలో నిత్య జీవంలో భాగస్థుడు అవుతావని దైవ గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీకున్న దాని అంతటిని కూడా నీ విడిచిపెట్టి పేదలకు దానము చెయ్యము అని ప్రభు అడుగుచున్నాడు. నీ పేదవారికి దానం చేసినట్లయితే, అదే ప్రభుని యొక్క మాటలలో మనం వింటున్నాం, నీ ఆస్తిని అంతటి నమ్మి నువ్వు పేదలకు దానం చేయని ప్రభువే చెప్తూ ఉన్నాడు. మరి ఆయన మాటలలో ఆలకిస్తున్నటువంటి యొక్క వాక్యాలను మనం పాటించినట్లయితే మనము కూడా నిత్య జీవాన్ని పొందగలము. అదే ఆ యొక్క నిత్య జీవము, ఇదిగో పునీత పాదవకు నంతును వారు పొందారని మనం ఆశిస్తూ ఉన్నాం. అందుకే ఆయనను మహాపునీతుడిగాను, అద్భుతాల పునీతుడిగాను మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రత్యేక విధంగా ఆయన ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ, అంతోని వార మీ వలె మేము కూడా ఈ లోక సంపదలను, ఈ లోక ఆస్తిపాస్తులను వాటినన్నింటిని కూడా విడిచిపెట్టి ప్రభుని యొక్క ఆత్మ, అందుకే ఆయన అంటూ ఉన్నాడు యెషయా గ్రంథంలో మనం వింటున్నాం, ప్రభుని యొక్క ఆత్మ నన్ను అభిషేకించెను, యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం కలిపి పుట్టించుటకు, బందీలకు విముక్తిని, చెరలో ఉన్న వారికి విడుదలను విడుదల లభించునని తెలియచేయుటకు నన్ను ఆయన పంపెనంటూ ఉన్నాడు. మరి నీవు నేను దైవ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనమందరం, దైవ వాక్యంలో భాగస్థులం అవుతున్న మనమందరం, నిత్య జీవనం పొందడానికి ఆశ కలిగి జీవిస్తున్నటువంటి మనమందరము, కతోలికమైనటువంటి మనమందరికీ యావే ప్రభు, దేవుని యొక్క ఆత్మ మనపైకి ఏం చేస్తుంది? ఆ యొక్క ఆత్మ మనకి ఏం కలుగు చేస్తుంది? పేదలకు సువార్తను బోధించడానికి, చెరలో ఉన్న వారికి విముక్తిని కలిగించడానికి, అవసరతలు ఉన్న వారి యొక్క అవసరాలను తీర్చడానికి. అదే ఆ యొక్క ఆత్మ. ఇదిగో ఏ యొక్క ఆత్మ అయితే పునీతంతోని వారి ఎడల ఉండి ఆయన ద్వారా ఎన్నో మహా అద్భుతాలను చేసిందో, ఆయన ద్వారా ఎన్నో ఘనకార్యాలను చేసిందో, ఆయన ద్వారా ఆ యొక్క వాక్యాన్ని, ఇదిగో ఎవరైతే కతోలిక విశ్వాసాన్ని విడిచిపెట్టి అంధకారంలో జీవిస్తున్నారో అటువంటి వారికి పునీతంతోని వారి ద్వారా ఏ విధంగా అయితే వెలుగై వారి చెంతకు వెళ్ళిందో, మన ద్వారా కూడా ఆ విధంగానే ఎవరైతే అంధకారంలో జీవిస్తున్నారో, ఎవరైతే దైవ వాక్యాన్ని విని దానిని వారి యొక్క మనస్సుల్లో నిలుపుకోలేనటువంటి జీవితం, అంధకార జీవితం జీవిస్తున్నారో, మన ద్వారా వారికి అది చేరేలాగన మనము చేరదీసేటటువంటి శక్తిని, ఆత్మ నడిపింపు మనకు అనుగ్రహించమని పునీత్ అంతోని వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ప్రత్యేకముగా మనలను ప్రభు యొక్క ఆత్మ మనలను నింపాలని, ఆ యొక్క ఆత్మశక్తిచే మనము కూడా నడిపింపబడాలని ఈనాటి యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం, ప్రభుని వేడుకుందాం. అందరం నిల్చొని మనకి విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరిగినట్టుండెను, పాటబడి సేవ మీద పట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను, మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను, పరలోకానికి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు,
అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీరు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మని శిక్షణను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును శిక్షణను పాపల మన్నింపును శిక్షణను శరీరమిక ఆకారమును శిక్షణను నిత్య జీవనము శిక్షణను. ఆమేన్. ప్రేమ నిండిన ఓ సర్వేశ్వర ప్రభు, ఈరోజున మేమందరం కూడా నీ సన్నిధిలో పునీత అంతోని వారి మహోత్సవాన్ని నీ సేవకుడు నీ యాజకుడు అయినటువంటి పునీత అంతోని వారి మహోత్సవంలో పాల్గొన్నటువంటి మమ్మందరినీ నీ అనుగ్రహాలతో నింపండి. ప్రభువ, భయభ్రాంతులతో ఇక్కడ చేరినటువంటి మాకు నీవే ధైర్యమునొసగి మేము కూడా పునీత అంతోని వారి మహా సుగుణాలలో గొప్పదైనటువంటి సుగుణము నీ యొక్క వాక్యం ఆలకించి ఈ లోక సంపదలన్నింటిని కూడా విడిచిపెట్టి మేము కూడా అంతోని వారి వలె నీ అందే సంపద కలదన్ను జ్ఞానంలో జీవించేలాగా మాకు మంచి జ్ఞానము దయచేయమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఈ యొక్క మహోత్సవంలో పాల్గొన్నటువంటి మా అందరి యొక్క ఉద్దేశాలను మీకు సమర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క విశాఖ వాణి టీవీ లైవ్ ద్వారా కూడా యొక్క మహోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఎంతోమంది ఈ యొక్క మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఇదిగో యొక్క టీవీ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ఇక్కడ చేరినటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదిస్తూ వారి యొక్క మనవులను వారి యొక్క అవసరాలను తీర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనేకమైనటువంటి దేవాలయాలు నీ యొక్క సేవకుడైనటువంటి పునీత అంతుని వారి మహోత్సవాన్ని కొనియాడుతున్నారు. ఇంకొన్ని స్థలాలలో చేసుకోలేనటువంటి సందర్భాలను కూడా జరుగుతున్నాయి. ప్రభువా, ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకోలేనటువంటి అనేక స్థలాలలో నీ యొక్క మహిమలను నీ యొక్క ఘనతలను వారికి తెలియపరిచి నీ యొక్క సేవకుని ద్వారా వారికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క సమయంలో ఎంతో మంది ఆర్థికముగా నష్టపోయినారు, జీతాలు లేక అదేవిధంగా భోజనము లేక తిండి లేక అదేవిధంగా తల్లిదండ్రులను కరోనా వ్యాధి ద్వారా తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి అనాథులను మీకు సమర్పిస్తున్నాం దేవా. నీవే వారికి తల్లివై తండ్రివై ఉండండి. వారి నీవే ఆదరిస్తూ ఇదిగో ఈ యొక్క పాలకులు అటువంటి వారికి తగు విధమైనటువంటి సహాయాన్ని అందించేలాగన తండ్రి పోయి జీవిస్తున్నటువంటి వారికి తండ్రిగా ఉండండి, తల్లి పోయి జీవిస్తున్న వారికి తండ్రిగా ఉండండి. ప్రభువా, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ఈ యొక్క సమయంలో నిన్ను వేడుకుంటున్నాం, మాకు ధైర్యాన్ని ప్రసాదించండి. ఇవన్నీ చూసి మేము ధైర్యాన్ని కోల్పోతున్నాం, ఇంకా చేయకూడనటువంటి పాపాలు కూడా చేస్తున్నాం. మా దేవుడు ఎక్కడ అన్నటువంటి ఆ ప్రశ్నలోనికి మేము వెళ్ళిపోతున్నాం దేవా. ఈ యొక్క ప్రశ్న మాలో వచ్చిందంటే మేము పాపం చేసినట్లే, కానీ మాలో ఉన్న భయం మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తుంది. ఆ భయాన్ని పారద్రోలి నీ యెడల విశ్వాసం మాకు పెంపొందించి ఇదిగో నీవు ఉన్నావు అని మేము గ్రహించి నీవు మాదందే ఉన్నావని మమ్మల్ని రక్షిస్తూ ఉన్నావని తెలుసుకుని జీవించేలాగన నీ కృపను నీ యొక్క అనుగ్రహాలను మా అందరిపై కుమ్మరించమని ఈ మనవలన్నింటినీ మా నాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవయాగముగా నా శరీరము సమర్పితును,
సర్వోన్నతుడా సంధించుమయా సభక్తిలో నడుపుమయా సజీవయాగముగా నా శరీరము సమర్పితును సర్వేశ్వరునికి అంగీకారం ఒకనట్ల ప్రార్థించుదాము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరిస్తుడు గాక. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, పునీతంతో వారిలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలి నూతన వ్యక్తిని సృజింపచి తగ్గించి అతడి వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలి నర్పింపగలుగుదుముగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, దేవు ఎల్లప్పుడను ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నావు. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండినట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటము మేము కూడా పొందగలుగుదము. కావున అతిదూతల సమేతమున నీ పునీతుల బృందము తేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి మహోన్నతమైన ప్రభువు ఆనందించే వారు ధన్యులు.
పావన పిత, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, నీ సృష్టి అంత నీ స్తుతించుట యుక్తము. ఎలాగైనా నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నడిపించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించేదము మీరు మరణము చేదము నుక తండ్రి, నీ కుమారుని రక్షణ ఆయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయ చూపుము.
అతడు మమ్మల్ని నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకలను పుణ్యాత్మలతోను, ముఖ్యంగా పవిత్రగా నీవు దేవమాతని మరియు మాతతోను, పునీత్ జోజప్ప గారితోను, ధనులని అపోస్తలతోను, వేద సాక్షులతోను, పునీత్ పాదవాపరి అంతుని వారితోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వర్తక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మల్లవర ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్లు దశలో చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి అందరము భక్తితో ప్రార్థింప సహసింతుము. పరలోకమందుని మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా యందు మాకు నీటి అనుగ్రహింపు. మాయ తప్పైన వారిని మీరే మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మల్ని ప్రవేశించిన మొక్క ప్రభు, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు యేసువ, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపం పరిహరించుట ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపం పరిహరించుట ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించిన క్రీస్తు భగవానుడు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఎత్తుకు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందుదును. Thank you.
ప్రార్థించుచున్నాము. నీ తంతో ఆదర్శము ద్వారా
మా యందు నువ్వు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయం అందచేయము. మా ప్రభువనే క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానం తెలి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. దయచేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఇదివరకు లాగా తేరు దగ్గర అందరూ గుంపు గుంపుగా ఉండవద్దు. ఒకరో నలుగురో ముగ్గురో మోస్తారు, మిగతా వారందరూ కూడా లైన్లోనే ఉండండి. ఎవరు కూడా తీరు దగ్గర ఒకళ్ళ మీద ఒకరు పడుతూ గుంపుగా ఉండకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో దూర దూరంగా ఉన్నామన్నారు కాబట్టి ఉండండి. 7 గంటల పూజకు వచ్చిన వారు పూజల గుళ్ళో సర్దుకోండి. 7 గంటల పూజకు వచ్చిన వారు గుళ్ళో సర్దుకోండి. 6 గంటల పూజ వారు బయటకు వెళ్ళి ప్రదర్శనలో పాల్గొనండి. థ్యాంక్ యూ. Yeah.
Yeah.